ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవో 5 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 46 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవో 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాబోవో 5 రోజుల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురవనున్నాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాలు మేలు కలగడమే కాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకుని వేసవి దుక్కులను చేసుకోవాలి. పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీని వలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో తేమ, సున్నిత దశలలో పంటకు నీటి తడులు ఇవ్వాలి. నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే 150 నుంచి 240 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక చెట్టుకి అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రీయ మల్చింగ్తో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది. మామిడి తోటలో ఏప్రిల్, మే నెలలో 1% పొటాషియం నైట్రేట్ మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షించుకోవచ్చు. బిందు సేద్యం చేసే పంటలలో ప్రతిరోజు 1/2 గంట ఉదయం, సాయంత్రం 2 సార్లు నీటిని ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో అక్కడక్కడ పండుఈగ గమనించడమైనది. నివారణకు పండుఈగ ఎరలను చెట్టు కొమ్మలకు అమర్చుకోవాలి. తేనెమంచు పురుగు, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు పూ మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.